అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రాష్ట్ర బోర్డు అకాడమీ చైర్మన్ నాదిమ్ అమ్మర్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అనంత నగర పాలక మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు కొనగం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, నగర కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్రాస్ లోని జార్జ్ టౌన్ లో గురయ్య మరియు మహాలక్ష్మి దంపతులకు జన్మించడం జరిగింది. మద్రాసులోని 20 సంవత్సరాలుగా ఆయన విద్యాభ్యాసం జరిగింది. బాంబే యూనివర్సిటీ నుంచి శానిటరీ ఇంజనీర్గా ఆయన చదవడం జరిగింది. అదేవిధంగా 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు కూడా వెళ్ళడం జరిగింది. 1940-41లో సత్యాగ్రహం మళ్ళీ క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 3 సార్లు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఆయన మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆయన నిహార దీక్ష చేయడం జరిగింది. దాదాపుగా 58 రోజుల తర్వాత ఆయన మరణించిన తర్వాత మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు 3 రోజుల తర్వాత ఆయన మరణించిన 3 రోజుల తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం కూడా జరిగింది. ఆ మహనీయులు పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దక్కినో తెలియజేసుకుంటూ అందరూ ఆయన ఆశయాలను మనం నివాళించినప్పుడే నిజమైన నివాళిని తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు జాతి ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడూ అమరజీవిగా గుర్తింపబడతారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చూపించిన అహింస మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరూ కూడా మన ఆంధ్ర వాళ్ళు కూడా ఆత్మగౌరవంగా బతకాలా, తెలుగు వారికి కూడా ఒక ఐడెంటిటీ ఉండాలా అని చెప్పి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడి అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు కూడా తెలుగు వారు వారి గుండెల్లో పెట్టుకుంటారు. ఈరోజు ఈ తెలుగు జాతి ఏదైతే విభజించబడిందో ఒక పొలిటికల్ రీజన్స్గా ఆంధ్రులు కలిసి ఉంటే ఈ దేశంలో టాప్ 1-2 పొజిషన్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉంటున్నారు అని చెప్పి ఒక రాజకీయ కోణంలో మనకు విడదీశారు. సరే, కానీ ఏదైతే ఈ తెలుగు జాతి ఇబ్బందులు పడుతుందో, ఏదైతే పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు విభజించారో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ కానివ్వండి, ఈరోజు ఈ తెలుగు జాతి ఏదైతే మహాత్మా గాంధీ గారు చూపించిన దారిలో, అంబేద్కర్ గారు చూపించిన దారిలో, జ్యోతిరావు పూలే గారు చూపించిన దారిలో ఈరోజు మన జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. కేంద్రానికి కోరుతున్నాం, కేంద్రంలో ఉన్న పార్టీలకు కోరుతున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెలుగు జాతి కోసం పోరాడుతున్నారో ఇక్కడ ప్రతి ఒక్కరికి కులం లేదు, మతం లేదు, మానవత్వమే తన కులంగా భావిస్తూ పరిపాలన సుపరిపాలన అందిస్తున్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో, ప్రత్యేక హోదా అని, రైల్వే జోన్ అని, ఏది కూడా నిధులు కానీ కేటాయించాలా, ఈ తెలుగు జాతికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి చీల్చి ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి ఆదుకోవాలా అని చెప్పి మన అందరికీ స్మృతి పొట్టి శ్రీరాములు గారే, అమరజీవి శ్రీరాములు గారే అని చెప్పి భావిస్తూ మనమందరం మన హక్కుల కోసం మన జగనన్నకు అండగా నిలబడితే ఖచ్చితంగా కార్యసాధన చేయగలుగుతామని ఆశిస్తున్నాం. నగరంలోని పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి జయంతిని మన అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు నదీమ్ అన్న గారు, మరి అదేవిధంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు జయంతిని జరుపుకోవడం జరిగింది. దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అనడానికి ఎంతోమంది స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు.
వారిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకరు. మనమందరం కూడా ఆంధ్ర ప్రజలుగా స్మరించుకోవాల్సిన వ్యక్తి. 1901 లో మద్రాసులోని గురువయ్య లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు ఆయన. మన తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసము మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక రాష్ట్రం తీసుకురావడం కోసము 1952 లో మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారి నివాసం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దాదాపు 58 రోజుల పాటు నిరవధికగా నిరాహార దీక్ష చేసి చివరికి మరణించారు. ఆయన మరణానంతరం కూడా మనకి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆ పోరాట స్ఫూర్తిని సమాజంలో ప్రతి ఒక్కరూ నింపుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా నడుచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పొట్టి శ్రీరాములు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి. మద్రాస్ ప్రభుత్వంలో తెలుగువారు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతున్న పరిస్థితిలో తెలుగువారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని చెప్పి దాదాపుగా 58 రోజులు ఆమరణ దీక్ష తీసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు కారణభూతం కాగలిగాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆశయాలు మనందరం కూడా కొనసాగించే ప్రయత్నంలో భాగంగా ఈ తెలుగు వారందరూ కూడా ఒకటి కావాలని చెప్పి తిరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే తిరిగి మళ్ళీ ఈరోజు కొన్ని స్వార్థ శక్తుల కారణంగా ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగింది. ఎప్పటికైనా తిరిగి కలవాలనే తెలుగు వారందరూ కూడా ఓటు కావాలనే ఆకాంక్ష. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేద్దాం, కృషి చేద్దాం. థ్యాంక్ యూ. మన ఆంధ్ర రాష్ట్రంలో వారి హక్కుల్ని అనుభవిస్తున్నారంటే నాటి తరం వారు వారు పోరాడిన ఫలాలే, పోరాట ఫలితాలే అని చెప్పవచ్చు. అట్లాంటి పోరాటాల్లో ఆదర్శవంతప్రాయమైనటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ నందున ఆయనకు ఘన నివాళులతో పాటు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన ఉప్పు సత్యాగ్రహంతో అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్పుడు మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం తీసుకురావడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు. అటువంటి వారి స్ఫూర్తితోటి నేడు మనం ఈ ఆ ఫలితాలని కూడా అనుభవిస్తున్నాము. ఇటువంటి స్వేచ్ఛ హక్కులను మనకు ఈరోజు ఇచ్చినందుకు వారందరినీ కూడా స్మరించుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆదర్శప్రాయమైన దారిలోనే మనం మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంలో అందరూ ఆదర్శప్రాయంగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారికి మా అందరి తరఫున కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నమస్కారం.